మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్, శోభు గారి పిల్లలు ఇద్దరు కార్తికేయ కరుణ్, బాహుబలి ప్రొడ్యూసర్ శోభు, తెలుసు, దే ఆర్ సో లవ్లీ టు మీ. మన సినిమాలో 51 SAG జాకెట్ వేసుకొని తిరుగుతాడు కార్తికేయ, అండ్ వాడు అసలు వాడు నన్ను పొగిడినంత, అసలు కార్తికేయ మాట 5 నిమిషాలు ఉందంటే నెక్స్ట్ నేనే చిరంజీవి ఫిక్స్ అయిపోతున్నాను. సో అమేజింగ్, అమేజింగ్, దే వెరీ వెరీ లవ్లీ, వెరీ వెరీ కైండ్ టు మీ. అంటే సినిమాల్లో అప్కమింగ్ హీరోలు ఇట్లా బాగా ఒక ఎస్టాబ్లిష్ అయ్యిన హీరోలు, అయ్యుతున్న దశలో ఉన్న హీరోలు ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేసిన వాళ్ళు చాలామంది, ఇప్పుడు కాదు పాత రోజుల నుంచి కూడా, ఏదో స్టేజ్లో దెబ్బతినేవాళ్ళు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే తొక్కేసేవాళ్ళు అంటే వాళ్ళని. అట్లాంటిది ఏదన్నా వచ్చిందా మీరు? అంటే మీరేమీ అట్లా రెబలియన్గా ఉండట్లేదు. ఐ థింక్ ఇట్స్ జస్ట్ మనం మనం మనని మనం కండక్ట్ చేసుకునే విధానం అండి. లేకపోతే ఇంతమంది డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి హీరోస్ నాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? ఏం వస్తుందని కాదు, ఇప్పుడు మీరున్నారనుకోండి, సపోజ్ అసలు మీరు కూడా వద్దు, ఒక హీరో ఉంటాడు, వాడి పర్ఫార్మెన్స్ వాడిది, వాడి మొహం వాడిది, వాడి మార్కెట్ వాడిదే, కానీ నాదేముందండి ఆయన పెద్ద నటుడు, ఆయన గొప్పవాడు, వాళ్ళు కూడా మీ దగ్గర నుంచి మొదలైన వాళ్ళే కదా. అంటే ఎక్కడో నాకున్న ఫీలింగ్ ఏంటంటే వీళ్ళ ఇంటెన్షన్ అండి, నా ఉద్దేశం ఏంటి వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే మీరు ఆలోచించండి, నాగార్జున సార్ చీలాసో నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ గడ్ సినిమా, ఆయన ప్రొడ్యూసర్, దానికి థియేటర్లో గూడచారితో పాటు రిలీజ్ అయింది, గూడచారి ఇలా పరిగెడుతుంది, చీలాసోకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డిస్కషన్ వస్తుంది, కానీ కలెక్షన్ గూడచారి అంత స్ట్రాంగ్గా లేదు. అయినా థర్డ్ డే గూడచారి సక్సెస్ మీట్కి వచ్చారండి చీఫ్ గెస్ట్గా. సినిమాల్లో అప్కమింగ్ హీరోలు ఇట్లా బాగా ఒక ఎస్టాబ్లిష్ అయ్యిన హీరోలు, అయ్యుతున్న దశలో ఉన్న హీరోలు ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేసిన వాళ్ళు చాలామంది, ఇప్పుడు కాదు పాత రోజుల నుంచి కూడా, ఏదో స్టేజ్లో దెబ్బతినేవాళ్ళు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే తొక్కేసేవాళ్ళు అంటే వాళ్ళని. అట్లాంటిది ఏదన్నా వచ్చిందా మీరు? అంటే మీరేమీ అట్లా రెబలియన్గా ఉండట్లేదు. ఐ థింక్ ఇట్స్ జస్ట్ మనం మనం మనని మనం కండక్ట్ చేసుకునే విధానం అండి. లేకపోతే ఇంతమంది డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి హీరోస్ నాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? ఏం వస్తుందని కాదు, ఇప్పుడు మీరున్నారనుకోండి, సపోజ్ అసలు మీరు కూడా వద్దు, ఒక హీరో ఉంటాడు, వాడి పర్ఫార్మెన్స్ వాడిది, వాడి మొహం వాడిది, వాడి మార్కెట్ వాడిదే, కానీ నాదేముందండి ఆయన పెద్ద నటుడు, ఆయన గొప్పవాడు, వాళ్ళు కూడా మీ దగ్గర నుంచి మొదలైన వాళ్ళే కదా. అంటే ఎక్కడో నాకున్న ఫీలింగ్ ఏంటంటే వీళ్ళ ఇంటెన్షన్ అండి, నా ఉద్దేశం ఏంటి వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే మీరు ఆలోచించండి, నాగార్జున సార్ చీలాసో నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ గడ్ సినిమా, ఆయన ప్రొడ్యూసర్, దానికి థియేటర్లో గూడచారితో పాటు రిలీజ్ అయింది, గూడచారి ఇలా పరిగెడుతుంది, చీలాసోకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డిస్కషన్ వస్తుంది, కానీ కలెక్షన్ గూడచారి అంత స్ట్రాంగ్గా లేదు. అయినా థర్డ్ డే గూడచారి సక్సెస్ మీట్కి వచ్చారండి చీఫ్ గెస్ట్గా. నేను అనుకోవడం ఇంతమంది నుంచి ఇంత సపోర్ట్ రావడం ఓన్లీ బికాజ్ మన ఉద్దేశం ఏంటి అంటే మన ప్రవర్తన కూడా కారణం ఉంటుంది. ప్రవర్తన అండ్ మనం చేయాలనుకుంటుంది ఏంటి, వాళ్ళు ఆర్ట్ని మనం చేస్తున్న ఆర్ట్ని రెస్పెక్ట్ చేస్తున్నాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా సైడ్ నుంచి నేను స్పెషల్గా పిఆర్ చేయడం కానీ, నా సైడ్ నుంచి స్పెషల్గా నేను మస్కా పెట్టడం కానీ జరగలేదు. నాకు వేరే రీజన్ కనిపించట్లేదు, నన్ను ఎవరూ తొక్కలేదండి. దానివల్ల నాకున్న నమ్మకం ఏంటంటే నాకు దెబ్బ తగిలిన నేను పడిపోనని అన్న మాత్రం నమ్మకం. ఎందుకంటే తలకరేటువంటారే అది చెప్పేది. సో కొంతమంది ఉన్నప్పుడు యాక్చువల్గా పాత రోజుల్లో వెనక్కి వెళ్తే నరసింహరాజు అని ఒక హీరో బాగా రైజ్లోకి వచ్చేసాడు. ఇక నువ్వెంత అంటే నువ్వెంత నెక్స్ట్కి వచ్చేసాడు, అప్పుడు ఎస్టాబ్లిష్ అయిన టాప్ వాళ్ళని ప్రవర్తన దట్ ఈస్ ఎవ్రీథింగ్ అండి. అదే నేను అనేది దట్ ఈస్ ఎవ్రీథింగ్ అంతేనండి. ఈ వాజ్ నో మోర్ అంటే ఆ సినిమాల్లో నేను చెప్పేది అస్సలు ఎక్కడ ఎవరు అవకాశం నాకు తెలియదు, ఆయన పేరు తెలియదు నాకు. సో మీరు చెప్తుంది 100% కరెక్ట్. ఐ థింక్ అగైన్ హౌ వీ కండక్ట్ అవర్ సెల్ఫ్ అండి. మీరు చెప్పింది అయితే మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే డెఫినెట్లీ నాకు చాలామంది ఉన్నారు ఒక ఊరికి ఎగ్జాంపుల్ కోసం చెప్పా, నా బిహేవియర్ అని అనుకుంటున్నాను. బిహేవియర్ అనేది దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెంట్ చాలా గుడ్ అండ్ బ్యాడ్. అందరితో బాగుంటే లౌకికంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు సపోజ్ మీ ఫ్రెండ్ నాని ఉన్నాడు అనుకోండి, నాని కొంచెం ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేస్తాడు కదా. నోటీస్ చేశారా?
ఐ డోంట్ నో అంటే నాకు ఇప్పుడు శాంసంగ్ రాయ్ సినిమా ఉందనుకుంటా. రైట్ రైట్ రైట్. ఇప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళే ముఖ్యమంత్రితో మనకెందుకు తగదా అని చెప్పి కొంచెం సబ్డ్యూగా ఉండిపోయారు కదా. ఇతను గవర్నమెంట్కి అగెనిస్ట్గా కామెంట్ చేసేసారు. రైట్ రైట్ రైట్. గుర్తుందా నాకు యాక్చువల్గా అంత అంటే నేను అంత అదే సినిమా రిలీజ్కి ముందు అంటే నేను ఆ టైంలో డెంగ్యూ వచ్చి హాస్పిటల్లో పడిపోయాను. ఓకే. సో నేను డిప్లొమాటిక్గా అవాయిడ్ చేయట్లేదు. యాక్చువల్గా సినిమా చాలా బాగుంది. ఇతను కూడా ఆ క్యారెక్టర్లో చాలా బాగున్నాడు, బాగా చేశాడు. ఇంకా సాయి పల్లవి ఎడికి చెప్పే పని ఉండదు కదా. బట్ ఆ సినిమాని థియేటర్లో సరిగ్గా నడవకుండా ఏడిపించింది అక్కడ గవర్నమెంట్. ఓకే. నాకు ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ స్టేట్మెంట్. ఓకే ఓకే. అసలు లేకపోతే గొడవ లేదు. అయ్యి ఇప్పుడు తగాద ఎవరికైతే ఈ సమస్య వచ్చిందంటే ఇద్దరికే, ఒకటి పవన్ కళ్యాణ్, రెండు నాని, వీళ్ళిద్దరికీ నోరే. అవునా? ఓకే ఓకే. సో ఇతనంటే పాలిటిక్స్లో కూడా ఉన్నాడు అనుకోండి పవన్ కళ్యాణ్. అతను ఏంటంటే ఇది ఇండస్ట్రీలో మరీ సమస్య ఇది. ఇప్పుడు మేము అనుకోండి, మేము బయట ఉండేవాళ్ళం ఏంటంటే ఉన్నా కానీ పెద్ద మేక్స్ నో డిఫరెన్స్. మేము నోరు జారినా ఏదైనా ఉన్నా కొంచెం అక్కడితో అయిపోతుంది బయట లైఫ్ మాది. మీది అలా కాదు, మన గవర్నమెంట్ ప్రతి వాడికి అంటే ఒక్కటండి. నాకు పర్టికులర్గా వెన్ ఇట్ కమ్స్ టు పొలిటికల్ థింగ్స్ నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకపోవడానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే నేను ఫస్ట్ యుఎస్లో పెరిగాను, నాకు సగం పొలిటికల్ థింగ్స్ అర్థం కావు. తెలియకపోవడం అన్నిటికంటే ఉత్తమం అండి. నాకు అసలు ఎమ్మెల్యేకి ఎంపీకి తేడా తెలుసు కూడా చాలా టైం పట్టింది. తెలిసిందా? తెలిసింది తెలుసు. ఓకే. లోక్సభ నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను ఎందుకంటే నాకు స్కూలింగ్లో లేదు. అవును. సో నాకు ఇండియన్ కల్చరు అంతా నేను ఎన్సైక్లోపీడియా నుంచి నేర్చుకున్నాను. స్కూల్స్లో చెప్పేవాళ్ళు కదా అయ్యి. యుఎస్లో యుఎస్? ఓకే. యుఎస్లో అయితే లేదు, వాళ్ళకేం సంబంధం, వాళ్ళు చెప్పేవాళ్ళు. సో నాకు యుఎస్ హిస్టరీ మీద నన్ను అడగను, నేను చెప్తాను. అదే అదే. సో రెండోది ఏంటంటే ఎంత కాదన్నా అక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాడిని ఉండి ఇక్కడికి వచ్చిన వాడిని కదా నేను ఎక్కువ మాట్లాడానంటే అక్కడికి వెలుపుతారండి. తెలిసే అమెరికా నీకేం తెలుసు. అవును. సో అండ్ దే ఆర్ రైట్. ఎస్, నేను తెలుసుకుంటున్నా ఇంకా. అవును, కరెక్ట్. సో నాకున్నది ఏంటంటే వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఫర్ ఇండియా ఫ్రమ్ అ నాన్ పొలిటికల్ స్పేస్ నేను అందుకనే ఇప్పుడు బెస్ట్ మీకు సూట్ అయ్యేది కూడా అదే. ఎందుకంటే ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. ఎస్. నేను ఈ రోజున ఏ పొలిటికల్ పార్టీ సీఎం నేనా ఏ పొలిటికల్ పార్టీ పిఎం నేను కలవడానికి ఎందుకు రెడీ ఉన్నానంటే ఇట్ ఈస్ ఫర్ ద కంట్రీ. అంతే. ఇట్ ఈస్ పొలిటికలీ అగ్నాస్టిక్. అది సినిమాకి అవును పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ సంబంధం లేని థింగ్. మీకేంటంటే ఈ సినిమాల్లోనే ఇంకా మంచి మంచి సక్సెస్లు అనేది మీరు పెట్టుకున్నారు గోల్ లాగా. నాకు నెక్స్ట్ నా 5 ఫిల్మ్స్ ఏంటి నాకు క్లారిటీ ఉంది. నెక్స్ట్ 5. ఈ 5 అయిపోయినాయి కనుక నెక్స్ట్ సెట్ ఆఫ్ 5 ప్రొడ్యూస్ చేసి పెట్టుకుంటున్నారు వరుసగా ఒకదాని తర్వాత. క్లారిటీ ఉంది, అదే లైన్ ఉంది. ఈ నెక్స్ట్ 10 ఇయర్స్ ఏంటి నాకు క్లారిటీ ఉంది. సో నెక్స్ట్ 10 ఇయర్స్ బిజీగా ఉండడానికి ప్లాన్ చేసేసారు. అంటే మధ్యలో చేయి విరగడాలు కాలు విరగడాలు అయితే నాకు తెలియదు. అది కొన్ని మన చేతులు ఉండదు, మధ్యలో పెళ్ళి అవ్వచ్చు. కరెక్ట్. అది కొంత లేట్ కావచ్చు. మీరు మా అమ్మకి ఫేవరెట్ పర్సన్ అవ్వబోతున్నారు. అందుకనే. సో ఇంకా అంటే శేషు నుంచి ఇంకా మంచి మంచి ఇలాంటి సినిమాలు మేజర్ లాంటివి కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ తోటి మంచి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ సార్.